हाय अंडी, वेलकम टू माय चैनल स्मार्ट तेलुगु पिल्ला। नेनु मी प्रियांक। ఈ రోజు వచ్చేసి మీ కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. కార్తీక పౌర్ణమి రోజు మేము మా ఇంట్లో సత్యనారతం చేసుకున్నామన్నమాట. మేము తీర్థయాత్రలకు వెళ్ళొచ్చాం. కోదెల, వేములవాడ, కొండగట్టు, గూడెం ఇవన్నీ వెళ్ళేసి వచ్చాము. సో దాని తర్వాత మేము మా ఇంట్లో సత్యనారతం చేసుకున్నామన్నమాట. సో అవన్నీ వ్లాగ్స్ ముందు ముందు వస్తాయి. సో వీడియో చూడండి అందరూ. ఇది వచ్చేసి ముందు రోజున అయితే బంతిపూలు తీసుకొచ్చారు మా అత్తమ్మ వాళ్ళు. సో మొత్తం ఇంటికి పెట్టాలి కదా బంతిపూలు. సో అవన్నీ మేము కుచ్చుతున్నాం అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ 4:30 ఏమవుతుంది. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు మనం బత్తులు వెలిగించాలి కదా తులసి దగ్గర. సో 365 బత్తులు వెలిగిస్తున్నాం అన్నమాట. నేను, మా అత్తమ్మ, మా తోటి కుమార్ అష్టక్క, మధు అందరం వెలిగించాము. ఇంకా ఫస్ట్ నేను వెలిగించాను ఉసిరి దీపాలు. ఇంకా 365 బత్తులు వెలిగించాము తులసి మాత దగ్గర. ముగ్గు వేసి మంచిగా పీఠం పెట్టి బత్తులు వెలిగించి దీపాలు వెలిగించి ప్రసాదం నైవేద్యం జామక ఇంకా అరటిపండు పెట్టాము. అసలు ఆ రోజు ఏంటో కానీ ఫుల్ గాలి పెట్టడం, అసలు ఎంత కష్టపడ్డామో వీటిని మెయింటైన్ చేయడానికి. మాత్రం మీ అందరు కూడా ఎట్లనే ఎక్స్పీరియన్స్ చేశారనుకుంటా. మార్నింగ్ ఇంకొంచెం బెటర్ అనుకుంటే ఈవినింగ్ అయితే మొత్తానికే దీపాలు మొత్తం నిండుకున్నాయి. అసలుకి మంచిగా ఉసిరి కొమ్మ పెట్టి ఉసిరి చెట్టుకి ఇంకా తులసి చెట్టుకి రెండింటికి దీపం ముట్టించామన్నమాట. ఇంట్లో ఫస్ట్ దీపం ముట్టించినాక తులసి దగ్గర దీపం ముట్టించాం 365 బత్తులు. మనం రోజు వెలిగించకపోయినా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే మనం సంవత్సరం మొత్తం ముట్టించినట్టు ఉంటుంది అన్నమాట. అందుకే అని చెప్పేసి పక్క ప్రతి ఇయర్ ముట్టిస్తాం మేము. చుట్టూ తులసి గద్ద చుట్టూ చూడండి, మంచిగా డెకరేట్ లాగా చేసినాం. కానీ ఇంత దీపాలు పెడదాం, ఫుల్ దీపాలు పెడదాం అనుకున్నాం కానీ ఇంకా గాలికి ఉండట్లేదు అని చెప్పేసి కొన్ని దీపాలతోనే ఇంకా అరేంజ్ చేసాం. అంతే ఉసిరి దీపాలు ఇంకా 365 బత్తులు నీటిలో ముంచి దాన్ని నానబెట్టి వెలిగించాను నేను. తర్వాత ఇంకా మా అక్క మరస్తక్క వెలిగించింది 365 బత్తులు. చూడండి ఎంత మంచిగా వెలుగుతున్నాయో వత్తులు. మంచిగా నేతిలో ముంచి మనం నానబెడితే వత్తులు అనేవి మంచిగా వెలుగుతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మా మధు కొబ్బరికాయ కొట్టి ఇంకా తర్వాత మా మధు కూడా వెలిగించాడు. ఇది మా మధు వెలిగించినవి, కొబ్బరికాయ కొట్టాడు మధు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వెంటనే ఇంకా పీఠ మొత్తం రెడీ చేసి పెట్టాము నేను ఇంకా మరస్తక్ ఇద్దరం కలిసి. ఒక 2 అవర్స్ పట్టింది కావచ్చు పీఠను రెడీ చేయడానికి, ఫుల్ కష్టమైంది అసలుకి. ఇంకా తర్వాత పీఠ మీద మంచి ముగ్గు వేసి అష్టదళ పద్మం వేసి ఒక తెల్లటి బట్ట వేసి బియ్యం వేసి పోక పసుపు కొమ్ము ఒక 1 రూపీ తమలపాకు అవన్నీ పెడతారు కదా. ఇది వచ్చేసి గణపతిని తయారు చేయడం. మన ఇంట్లో గణపతి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు, మా ఇంట్లో లేదు కాబట్టి పసుపు గణపతి వేస్తారనమాట. చూడండి ఇలా చేస్తారు. మ్యాక్సిమం మీ అందరికి తెలిసే ఉంటుంది మన సైడ్ సత్యనారాయణ వ్రతం ప్రతి ఒక్కరు చేసుకుంటారు. సో ప్రాసెస్ అంతా చూపిస్తున్నాం మీకు. ఇంకా మీరు 3 జంటలు కాబట్టి 3 జంటలకి పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు ప్రతి కథకి మధ్యలో కొబ్బరికాయ కొట్టుకుంటూ అక్షంతలు వేయాలన్నమాట దేవునికి. అందుకని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. అక్కడ కిరణండే వాళ్ళ ఇంటికాడ మంచి పీట మేమందరం అక్కలం అందరం కలిసి రెడీ చేసాం. ఇక్కడ మేమిద్దరమే రెడీ అయ్యేసరికి ఫుల్ టైం పట్టింది మాకు. అసలుకి బంతిపూలన్నీ ముందు రోజే కూర్చోపెట్టుకున్నాం. ఇంకా చూడండి పూజకి అన్ని రెడీ, గంధం, పసుపు, కుంకుమ, వత్తులు, ఇక్కడ వస్త్రం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఇది సత్యనారాయణ దేవుని ప్రతిమ, బంగారుది, ఇది మా ఇంట్లో ఉంది. ఇంకా దీపం వెలిగించి పూజ స్టార్ట్ చేశారు అయ్యగారు. కలశం పెట్టి కలశం మీద కొబ్బరికాయ పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. 3 సైడ్స్ 3 ప్రతి అంటే మేము తీర్థయాత్రలో వెళ్ళొచ్చినాక పక్క ఇంట్లో నోముకుంటామన్నమాట. ముగ్గురం మా బావ వాళ్ళు, మేము, మా అత్తమ్మ వాళ్ళు 3 జంటలు కూర్చున్నాం. కానీ ఇంకా అందరికి ఇష్టం ఉండదు కదా చూపించడం, అందుకే నేను వాళ్ళని చూపించట్లేదు. ఓన్లీ మమ్మల్ని మాత్రమే చూపిస్తున్నాను నేను ఎక్కువ. ఇది వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది. ఆ రోజు 7కే స్టార్ట్ అయిపోయింది మా నోము. చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది. అసలు మేము మార్నింగ్ 4:30 లేసాము. అసలుకి మొత్తం 6:30 7 లోపు మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకొని 7కి కరెక్ట్ పూజ స్టార్ట్ అయిపోయింది మాది మార్నింగ్. ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి కదా, సో అందుకే చాలా వ్రతాలు ఉంటాయని చెప్పేసి అయ్యగారు మార్నింగ్ వ్రతమే చేస్తా అన్నారు. ఇంకా మేము కూడా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంకా పూజ చేస్తున్నాం అన్నమాట మేమిద్దరం కలిసి.
అయ్యగారు చెప్తున్న కొద్దీ వేస్తున్నాం. ఇంట్లో సత్యనవ్రతం చేసుకుంటే మంచిది కదా, ఇయర్లీ వన్స్ చేసుకుంటే మంచిది. ఇంకా మన అనుకూలం బట్టి ఇంకా మనం చేసుకోవాలి. మేమైతే ఎప్పుడైనా తీర్థయాత్రలు వెళ్ళొచ్చినాక ఇంట్లో పక్కా వ్రతం చేసి భోజనాలు పెడతామన్నమాట. ఈ శారీ వచ్చేసి చూసారా, ఈ శారీ వచ్చేసి మా రచిత అంటే మా బుజ్జితల్లికి పుట్టెంటుకలు తీశారనమాట. సో వాళ్ళే అందరికీ బట్టలు పెట్టారు. సో ఈ శారీ నా శారీ, మా రచితక్క శారీ, మా ఆడపడుచు, మేము ముగ్గురికి సేమ్ మోడల్ శారీ తీసుకున్నామన్నమాట. ఆ బ్లౌజ్ గమనించినారా, బంగారు పంజరం సీరియల్లో మహాలక్ష్మి కట్టుకుంటుంది ఆ బ్లౌజ్, సేమ్ అదే మోడల్ మమ్మీ కుట్టించిందనమాట. నవగ్రహ పూజ, వినాయకుని పూజ, అన్ని పూజలు అయినాక ఇంకా 5 సత్యనారాయణ కథలు ఉంటాయి. 5 కథలు చదివి ప్రతి కథకి ఒక్కొక్క కొబ్బరికాయ కొడతారనమాట. కొట్టాక ఇంకా మనకు వ్రత కంప్లీట్ అవుతుంది. మ్యాక్సిమం ఒక 1 to 1.5 అవర్లో పూజ పూర్తవుతుంది. ఇక్కడ చూడండి, సత్యనారాయణ ఫోటో కూడా పెడతారు. మొత్తం అన్నిటికీ పూజ చేస్తారనమాట. ఇప్పుడు మొత్తం మన పంచామృతాలు అన్నీ రెడీ చేసుకొని దేవునికి అభిషేకం చేయాలి. మేము 3 జంటలం కాబట్టి ముగ్గురు అభిషేకం చేయాలి. ఈ అభిషేకం చేసిన పంచామృతాలు మనకు తీర్థంగా పెడతారన్నట్టు. ఇప్పుడు మేము చేస్తున్నాం, మా అక్క వాళ్ళు చేస్తారు, తర్వాత మా మామయ్య వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మేము చేస్తున్నాం పంచామృతాలతో అభిషేకం. ఇది బంగారు కోటింగ్తో ఉన్న సత్యనారాయణ విగ్రహం మా ఇంట్లో ఉంది. ఇది ఎందుకంటే మా ఇంటి దేవుడు కాబట్టి చేపించారు. తర్వాత వాటర్తోటి అభిషేకం, వాటర్తో మంచి కడిగి ఇప్పుడు గంధం ఇంకా బొట్టు పెట్టి దేవుణ్ణి అలంకరించాలన్నమాట. చూడండి, ఇప్పుడు గంధం పెడుతున్నాడు మా మధు. తర్వాత కుంకుమ పెట్టి దేవుణ్ణి పీఠంలో పెట్టేసి మళ్ళీ దేవునికి కూడా పూజ చేయాలి. ఇట్లా మేము కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాను నేను. శారీ కలర్ బాగుంది కదా, బ్లౌజ్ అయితే సూపర్ సెట్ అయింది. చాలా అంటే చాలా బాగా కుట్టింది. మా ఆయన దగ్గర ఆంటీ కుడుతుంది అనమాట. సేమ్ బంగారు మామే అనేది బంగారు పంజరంలో హీరోయిన్ కట్టుకుంటుంది, సేమ్ అట్లనే కుడతా అంటే సరే మీ ఇష్టం అంటే అని చెప్పిన సూపర్గా సెట్ అయింది ఆ శారీకి. చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్. ఇంకా హారతి పడుతున్నాం. ఇంకా అందరం మా మామయ్య వాళ్ళ చెల్లెలు, మా ఆడపడుచు అందరు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి దేవునికి హారతిస్తున్నాం. ఇంకా మా అక్క అందరికీ హారతిస్తుంది. ఇంకా తర్వాత అందరు కొబ్బరికాయలు కొడుతున్నారు అనమాట. యాక్చువల్గా మాకు ఒక మొక్కు ఉంది, మా అత్తమ్మ ఒక మొక్కు మొక్కు ఉంది అనమాట, 101 కొబ్బరికాయలు అది. సో అందుకే చూడండి ఫుల్ కొబ్బరికాయలు ఉంటాయి, అందరూ ఫుల్ కొట్టినారు కొబ్బరికాయలు. నేనైతే ఒకటి కొట్టాను, అంత నేను మళ్ళీ వీడియో షూట్ తీసుకోవాలి కదా అందుకని చెప్పేసి అందరినీ కవర్ చేయాలని చెప్పేసి నేను ఒకటి కొట్టేసి ఇంకా మిగతా వాళ్ళందరూ అన్నీ కొట్టేసినారు. చూడండి ఫుల్ కొబ్బరికాయలు ఉంటాయి. ఇంకా వీళ్ళందరూ మా అత్తమ్మలు, పెద్దమ్మలు అందరినీ పరిచయం చేస్తాం మిమ్మల్ని. చూడండి, మీకు తను వచ్చేసి పెద్దమ్మ, మా ఇంటి దగ్గర ఉంటుంది, నా పెద్దమ్మ అవుతుంది నాకు. ఇంకా అందరు మొక్కుతున్నారు దేవునికి, పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడుతున్నారు అందరూ. తను వచ్చేసి మా మామయ్య వాళ్ళ పెద్ద చెల్లి, తను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వాళ్ళ పెద్ద చెల్లి. తను వచ్చేసి మా ఆడపడుచు, మీ అందరికీ ఫుల్ పరిచయం తను. ఇంకా తను కూడా కొడుతుంది కొబ్బరికాయలు. చూడండి ఇవన్నీ 100 కొబ్బరికాయలు మొత్తం. ఇంట్లో కొన్ని కొట్టినారు, బయట తులసి దగ్గర కొన్ని కొట్టారు. తను వచ్చేసి మా పెద్దత్తమ్మ. ఇంకా వీళ్ళందరూ మా లైన్ వాళ్ళనమాట. తను వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ కోడలు, నాతో మాకు తోటి కోడలు అవుతుంది. మా పెద్దత్తమ్మ కూడా కొబ్బరికాయలు కొడుతుంది. చూడండి, తర్వాత గ్రీన్ కలర్ శారీ వచ్చేసి చిన్నత్తమ్మ. ఇంకా చిన్నత్తమ్మ కూడా దేవునికి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయలు కొడుతుంది. ఇంకా అందరు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇంకా నాకు ఇప్పుడే మంచి టైం అని చెప్పి మంచిగా వీళ్ళందరినీ మంచిగా రికార్డ్ చేశాను నేను కూడా. వీళ్ళు మా ఇంటి వెనకాలే ఉంటారు, చిన్నత్తమ్మ వాళ్ళు పెద్దత్తమ్మ వాళ్ళు మా ఇంటి వెనకాలే ఉంటారు. వీళ్ళందరూ చూడండి, నేనే అన్న వీడియో చూడండి, నేను మీ అందరినీ ఫోటో తీస్తా, వీడియో తీస్తా, మీరందరు నా వీడియోస్ని చూడాలి, లైక్ చేయాలంటే నవ్వుతున్నారనమాట వీళ్ళందరూ. తను వచ్చేసి మా ఇంటి ముందు ఉంటుంది, వదిన అవుతుంది నాకు. తను మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. ఇంకా అక్కడ అందరు వరుసలే, నాకు అందరు పెద్దమ్మలు, అత్తమ్మలు, మా అత్తమ్మ వాళ్ళ లైన్ మొత్తం ఇంకా చుట్టాలే ఉంటారు కదా ఊరంటే.
మొత్తం అందరికీ నేను కోడల్ని బిడ్డ ఆ వరుసన అయితే ఇంకా నాకు అందరు అత్తమ్మలు పెద్దమ్మలు అదే వరుస అవుతారు నాకు వదినలు అత్తమ్మలు మామయ్యలు బాబాయ్యలు పిన్నులు అందరూ ఇదే వరుస ఎక్కువ మంది అత్తమ్మలు ఉంటారు కొంచెం తక్కువ మంది పెద్దమ్మలు పెద్దనాన్నలు ఉంటారు అన్నమాట ఇంకా మా మమ్మీ వాళ్ళు అప్పుడే వచ్చినారు ఒక అరగంట అవుతుంది వచ్చి ఇంకా మమ్మీ కూడా మొక్కి కొబ్బరికాయ కొడుతుంది అన్నమాట మా డాడీ బయట ఉన్నాడని చెప్తుంది మా మామయ్యకి చూడండి ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో అక్కడ శివరాతం 8:30 లోపు మొత్తం అయిపోయింది ఇంకా 8:30 అందరు వచ్చినారు ఇంకా కొంచెం లేట్ వచ్చారు ఎందుకంటే కార్తీక పౌర్ణమి కదా వాళ్ళ ఇంట్లో కూడా అందరు పూజలు చేసుకోవాలి కదా ఇంకా మా వాడల్లో అయితే కార్తీక పౌర్ణమి రోజు పక్క గూడెంకి వెళ్తారనమాట మా దగ్గర సో చాలామంది రాలేదు మాకు లంచ్కి చాలామంది గూడెంకి వెళ్ళినారు అసలుకి అంటే పౌర్ణమి రోజు పక్క వెళ్తారనమాట అక్కడ అంత ఫుల్ రష్ ఉన్నా కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు సత్యనారాయణ స్వామికి తర్వాత మా డాడీ కూడా మొక్కుతున్నాడు దేవుణ్ణి పసుపు కుంకుమ వేసి మొక్కుతున్నాడు మా డాడీ కూడా ఇంకా చూడండి మా చిత్తల్లి ఎంత హ్యాపీగా ఉందో ప్రపంచం మొత్తం హ్యాపీ అంతా దాని ఫేస్లోనే కనబడుతుంది చూడండి ఉయ్యాల నిన్ను ఉయ్యాల వచ్చిన చిన్నత్త అని ఫుల్ హ్యాపీ హాయ్ చెప్తుంది చూడండి మీ అందరికీ ఇంకా తర్వాత తను వచ్చేసి మా అత్తమ్మ వల్ల చిన్న మరదలు అనమాట తను వచ్చేసి మా అత్తమ్మ వల్ల పెద్ద మరదలు ఇద్దరు వాళ్ళు ప్రసాదం పెడుతున్నారు కుడుక ప్రసాదం సిర ఇంకా పెడుతున్నారనమాట ఇద్దరు ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా అత్తమ్మలు మా పెద్దమ్మలు మా పిన్నులు మా మమ్మీ మా ఆడపడుచు అందరు ఉన్నారు చూడండి మా మమ్మీ లేదు నెక్స్ట్ ఫోటోలో ఉంటుంది ఇంకా మా అత్తమ్మ అందరు ఉన్నారు చూడండి ఫోటోలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మకి వాళ్ళ అమ్మగారు ఓడిబియ్యం తెచ్చారనమాట వాళ్ళ పెద్ద తమ్ముడు వాళ్ళు ఓడిబియ్యం తెచ్చారు తను వచ్చేసి వాళ్ళ పెద్ద మరదలు పాత మనుషులు ఉంటుంది పిన్ని సో ఓడిబియ్యం పోస్తున్నారు మా అత్తమ్మకి తెలుసు కదా మన ఇంట్లో ఏదన్నా కార్యాలు చేసుకుంటే పక్క ఓడిబియ్యం పోయాలి ఇంకా మేము తీర్థయాత్రలకు వెళ్ళాం ఇంకా మళ్ళీ 4-5 ఇయర్స్ నుండి మా అత్తమ్మకి ఓడిబియ్యం వల్లే అనమాట అందుకని చెప్పేసి ఓడిబియ్యం పోసారు అంటే ఏదైనా కార్యం చేసుకుంటే పక్క పోస్తారు మా పెళ్ళికి పోసారు మళ్ళీ ఇప్పుడు పోస్తారు అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా తను వచ్చేసి వీళ్ళ రెండో మరదలు ఓడిబియ్యం పోస్తుంది మా అత్తమ్మ వాళ్ళ రెండో మరదలు మా అత్తమ్మకి ముగ్గురు తమ్ముళ్ళు మా అత్తమ్మ ఐదుగురు అక్క చెల్లెలు ముగ్గురు తమ్ముళ్ళు అనమాట ఫుల్ పెద్ద ఫ్యామిలీ మా అత్తమ్మ వాళ్ళది ఇంకా ఓడిబియ్యం పోస్తున్నారు ఇంకా మాకు బట్టలు పెట్టే వాళ్ళు మాకు పెడుతున్నారు అనమాట తను వాళ్ళ రెండో మరదలు ఈమె మూడో మరదలు చిన్న మరదలు తను మా మమ్మీ కూడా బట్టలు పెట్టి ఓడిబియ్యం పోస్తుంది అంటే ఇంకా యారాదితో వియంకులు అంటే ఒక కొన్ని వరుసలు ఉన్న వాళ్ళు మాత్రమే పోయాలన్నమాట ఓడిబియ్యం అందరు పోయారు సో మా మమ్మీ వరుస సో అందుకే పోస్తుంది ఓడిబియ్యం పోసి బట్టలన్నీ పెడుతుంది తను వచ్చేసి మా రసతక్క వాళ్ళ అమ్మ అనమాట ఇంకా ఆ పెద్దమ్మ కూడా మాకు బొట్టు పెట్టి బట్టలు పెడుతుంది ఇటు ఇంకా రెండు కవర్ చేసింది సన్నీ ఆ రోజు వీడియోగ్రాఫర్ మాత్రం సన్నీ మా రసతక్క వాళ్ళ తమ్ముడు అనమాట పాపం ఫుల్ కష్టపడ్డాడు నా కోసం అయితే ఇటు మాకు బట్టలు పెట్టేవాళ్ళని ఇటు ఓడిబియ్యం పోసేవాళ్ళని ఇద్దరిని కవర్ చేసింది అనమాట తను ఇంకా మా బుజ్జితల్లికి ఇంకా అందరూ బట్టలు పెడుతున్నారు చాలామంది మా బుజ్జితల్లి ఫస్ట్ టైం చూడడం ఆ రోజే నాకు కూడా పెడుతుంది జాకెట్ పుక్క తువాల పెద్దమ్మ ఇటు మా అత్తమ్మ వాళ్ళకు కూడా పెట్టారనమాట బట్టలు తను వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ చిన్న మరదలు చెప్పాను కదా ఒక అత్తమ్మ వాళ్ళు రాలేదైతే ఆ అత్తమ్మ వాళ్ళ బట్టలు మాకు పెడుతున్నారు అక్కడ మేమిద్దరం గొడవ పడుతున్నాం గమనించినారా బట్టలేమో మా మధుకి వాళ్ళు పెట్టే పైసలు మాత్రం నాకు అన్నట్టు మేమిద్దరం అదే గొడవ పడుతున్నాం ఇంకా మమ్మీ కూడా మా బుజ్జితల్లికి రసతక్క వాళ్ళందరికీ బట్టలు పెట్టింది నేనే అందరు మంచి వీడియో చూడండి మనకు గుర్తుంటుంది కదా ఎవరెవరు ఏం పెట్టిరో అని తెలియాలి కదా అందుకని చెప్పేసి వీడియోకి మంచిగా హోజ్ ఇవ్వండి తను వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు మా లైన్లోనే ఉంటుంది చూడండి పైసలు పెట్టంగానే తీసుకుంటున్నాను నేను ఇంకా నీ మమ్మీని శారీ వద్దు నాకు డ్రెస్ తీసుకురా అంటే డ్రెస్ తీసుకొచ్చింది శారీ నేను గట్టాది కాదు డ్రెస్ అయితే మంచిగా వేసుకోవచ్చు కదా అందుకే డ్రెస్ తీసుకురా అంటే డ్రెస్ తీసుకొచ్చింది ఇంకా మా ఆడపడుచు కూడా పెడుతుంది జాకెట్ ముక్క తువాల మా మమ్మీ తను మా మామయ్య వాళ్ళ చెల్లే మా లైన్లోనే ఉంటారు ఆ పెద్దమ్మ కూడా పెడుతుంది ఇంకా మా బుజ్జితల్లిని ఫస్ట్ టైం చూడడం కదా ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ పై మనీ ఇంకా జాకెట్ ముక్క తువాళ్ళందరూ ఇంకా మా సైడ్ నోముకుంటే బట్టలు పెడతారనమాట పక్క ఆ ఆచారం ఇంకా మా సైడ్ అయితే ఉంటుంది
ఇంట్లో కోడళ్ళకి బిడ్డలకి అందరికీ బట్టలు పెడతారు. ఇప్పుడు మేము ఎవరు నమ్ముకున్నా మా అత్త కూడా అందరికి తీసుకెళ్తుంది, వాళ్ళు మాకు తీసుకొస్తారు అంతే ఇంకా. ఇంకా పెద్దమ్మ కూడా మా అత్తమ్మ వాళ్ళకు పెడుతుంది బట్టలు. ఇంకా వరుసగా అందరూ పెడతారనమాట మ్యాక్సిమం. ఇంకా మా పెద్దత్తమ్మ పెడుతుంది చూడండి. బుజ్జి తల్లి సూపర్ స్లీప్ వేసింది అసలుకి చూడండి. పైసలు పెడుతుండే నేను తీసుకుంటున్నా మొత్తం, అసలు ఇన్ని గణం పైసలే మొత్తం కలిపి 500 కూడా రాలే నాకు పైసలు. మా మాదికి ఫుల్ అదేంటి టవల్స్ జాకెట్ ముక్కలు అవన్నీ మా అత్తమ్మ దగ్గరే ఉన్నాయి కానీ అవన్నీ ఫుల్ వచ్చినాయి కానీ పైసలు మాత్రం చాలా తక్కువ వచ్చినాయి. మా అత్తమ్మ వాళ్ళ పెద్ద ఆడపడుచు, మా మామయ్య వాళ్ళ పెద్ద చెల్లె, ఈమె చిన్నత్తమ్మ తెలుసా ఇప్పుడు చెప్పినా కదా, మా చిన్నత్తమ్మ కూడా పెడుతుంది. ఇంకా వరుసగా అందరు పెడతారనమాట. ఇప్పుడు చూపించిన వాళ్ళందరూ బట్టలు పెడతారు ఇంక అంతే. నేనే చెప్తున్నా వీడియోకి ఫోజీ అత్తమ్మ అంటే వీడియోకి ఫోజిస్తుంది. చెమునత్తమ్మ, చిన్నత్తమ్మ అందరు ఉండాలి కదా, అందరు ఉంటేనే మంచిగా నేనున్న వీడియోలా అని నా వీడియో చూస్తారు. ఎవరు బాధ వాళ్ళది నా వీడియో చూడాలని నా తాపత్రయం నాకు ఉంటుంది కదా. సో అట్లా అనమాట ప్రతి ఒక్కరిని క్యాప్చర్ చేసిన నేను ఎవరిని మిస్ చేయలేదు. కానీ బట్టలు పెట్టేది బాగా లెంది ఉండే అనమాట, కొంచెం కట్ చేసాను ఎందుకంటే చాలా లెంది అయితే ఎక్కువ చూడరు అనేసి కొంచెం కట్ చేశాను అనమాట. పెద్దమ్మ కూడా పెడుతుంది బట్టలు. పెద్దమ్మ మా అందరికీ కూడా బట్టలు పెడుతుంది. మా ఆడపడుచు మా అందరికీ, మా అత్తమ్మ వాళ్ళకి మాకు బట్టలు పెడుతుంది చూడండి. తను వచ్చేసి పెద్దత్తమ్మ అన్నట్టు, అందరికంటే పెద్దత్తమ్మ తను. అప్పట్లో ఒకటి గార్డెన్ చూపించా చూడండి, అది అత్తమ్మ వాళ్ళదే. తను ఇప్పుడు పెట్టే అమ్మాయి వచ్చేసి మా మామయ్య వాళ్ళ చిన్న చెల్లె అనమాట, చిన్న అమ్మాయి. ఇంక అందరూ ఇంక మ్యాక్సిమం అందరు పెట్టేశారు. ఇంకా పెద్దత్తమ్మ కూడా పెడుతుంది బట్టలు, మా అత్తమ్మ వాళ్ళకి పెట్టేసింది. తర్వాత మాకు జాకెట్ ముక్కలతో వాళ్ళు పెడుతుంది అనమాట. నాకైతే ఫుల్ బొట్టు పెట్టినారు, నాకు అంత బొట్టున్న విషయం నాకు తెలియనే తెలియదు అసలుకి. ఇంకా పిన్ వచ్చేసి ఇంక అందరికీ కొడుకలు ప్రసాదం పెట్టి అందరికీ ఇస్తుంది అనమాట. ఇంకా సత్యనారాయణ ప్రసాదం పెట్టాలి కదా వచ్చిన వాళ్ళందరికీ, ఇంకా పిన్ని వేస్తుంది ఆ డ్యూటీ. ఇంక మళ్ళీ వీళ్ళందరినీ నేను మంచిగా ఫోటో తీసా చూడండి, మా అత్తమ్మ వాళ్ళ మరదళ్ళు, మా మమ్మీ సరస్తక్క వాళ్ళ అమ్మ, మా మామయ్య వాళ్ళ చెల్లెలు అందరూ చూడండి. మా అత్తమ్మ వాళ్ళ మరదళ్ళు ఉన్నారు, మా మమ్మీ, మా అత్తమ్మ, ఇంకా అందరూ మ్యాక్సిమం అందరు కవర్ అయ్యారు. ఇంకా తర్వాత మా రస్తక్క వాళ్ళు మా అందరికీ బట్టలు తీసుకున్నారనమాట. మా బుజ్జి తల్లి వెంట్రుకలు తీసారు కదా, సో అందుకే మా రస్తక్క మా బావ ఇద్దరు కలిసి అందరికీ బట్టలు తీసుకున్నారు, నాకు, మధుకి, మా అత్తమ్మకి, మా ఆడపడుచుకి, సంతోష్ అన్నయ్యకి, మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచులకి ఇద్దరికి కూడా. సో అందరికీ బట్టలు తీసుకుంది మా రస్తక్క, అవే పెడుతుంది అనమాట మా ఆడపడుచుకి. సేమ్ ముగ్గురికి సేమ్ చీరలు, నాది ఇప్పుడు మా రస్తక్కది, ఇప్పుడు మా ఆడపడుచుది, ముగ్గురిది సేమ్ శారీస్, కలర్ వేరంతే. ఇంకా మా మామయ్య వాళ్ళ చెల్లెలు ఇద్దరికి కూడా పెడుతున్నారు ఇద్దరు చూడండి బట్టలు. బట్టలు విత్ గాజులు, జాతరకి వెళ్ళాం కదా మేము, జాతరలో గాజులు తీసుకొచ్చినాం. ఇంకా అవి కూడా ఇప్పుడే పెట్టేస్తున్నాం అనమాట చీరతో సహా. ఇద్దరికి సేమ్ శారీస్ కానీ కలర్స్ వేరు, సేమ్ బ్యాంగిల్స్, ఏది వచ్చినా మ్యాక్సిమం సేమ్ తీసుకొస్తాం కానీ కలర్ వేరు, అంతే డిజైన్ సేమ్ ఉంటాయి ఎప్పుడైనా కూడా. ఇంకా ఫోటో సెషన్ చూడండి, రస్తక్క వాళ్ళ మమ్మీ, మా మమ్మీ, మా అత్తమ్మతో ఇద్దరు వియంకరాలు ఫోటో దిగినారు. ఇంకా తర్వాత మేమందరం, మా మామయ్య ఇద్దరు చెల్లెలు, మా ఆడపడుచు, నేను, మా రస్తక్క, మా అత్తమ్మ, మేమందరం ఫోటో దిగినాము. ఇక్కడ చూడండి ప్రపంచంలో అందరిది ఒక బాధ అయితే మా చిత్తల్లో ఒక బాధ ఉంటుంది. ఇక్కడ మా ఊర్లో ఇప్పుడు బోనాలు ఉంటాయి కదా, మల్లన్న బోనాలు, సో ప్రతి ఒక్కరింట్లో ఫుల్ బంతిపూలు ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి చూడండి చిత్తల్లు దెంకొచ్చి ఆ బతుకమ్మ మా చిత్తల్లే వేర్చింది, ఎంత చక్కగా వేర్చింది చూడండి, అంత చిన్నపిల్ల అంత సూపర్గా వేర్చింది చూడండి బతుకమ్మ.
దానికి ఎంత హ్యాపీయో అసలు మా ఇంటి ముందు ఫుల్ ప్లేస్ ఉంటుంది అన్నమాట, ముందు వరండా లెక్క చాలా పెద్దగా ఉంటుంది. ఇంకెంత సూపర్ ఎంజాయ్ చేసిందో అసలు అది, నేను వెళ్ళనే వెళ్ళా ఇక్కడే ఉంటా చిన్నతతోనే ఉంటా అనడం ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసిందో, దాని ఫేస్లోనే చూడండి దానికి హ్యాపీనెస్ కనబడుతుంది మీకు. ఇంకా బతుకమ్మ పెట్టి ఇంకా బతుకమ్మ డ్యాన్స్లు వేస్తుంది చూడండి. ఆ చిన్న పాప వచ్చేసి మా మధు వాళ్ళ పెద్దత్తం ఉంది కదా, వాళ్ళ చిన్న కూతురు అనమాట, చిన్న పాప. ఇంకా మా చిట్టి తల్లి ఫుల్ ఫ్రెండ్ అయింది, ఇద్దరు కలిసి చూడండి ఎంత మంచిగా బతుకమ్మ ఆడుతుర్రో. వాళ్ళ అక్క ఆడట్లే కానీ ఆమె ఆడుతుంది చూడండి స్టెప్స్. మా చిట్టి తల్లి ఎట్లా వేస్తే ఆ పాప కూడా అట్లనే వేస్తుంది చూడండి స్టెప్స్. ఇద్దరు ఒక వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్లోనే సూపర్ ఫ్రెండ్స్ అయినారు. అసలుకి మంచిగా ఆడుకోవడం, కలిసి తిరగడం, తినడం అన్నీ మంచి కలిసి మెలిసి వేసుకున్నారు ఇద్దరు. ఇంకా తర్వాత మా చిన్నతల్లి వచ్చేసింది చూడండి, మా చిన్నతల్లి. ఇంకా వాళ్ళ అక్క అవును ఆమె ఇద్దరు మా చిన్నతల్లి, వీళ్ళు నలుగురు ఫుల్ ఫ్రెండ్స్ అయ్యారనమాట, వాళ్ళిద్దరు మా వాళ్ళిద్దరు మంచి ఎంజాయ్ చేసినారు మా ఇంటి దగ్గర. ఇంకా ఫుడ్ మేము క్యాటరింగ్ ఆర్డర్ పెట్టినాం అనమాట మాధవి క్యాటరింగ్. సో క్యాటరింగ్ వచ్చేసింది, ఇప్పుడు ఫుడ్ చూపిస్తా చూడండి. ఫుల్ సూపర్ డెలిషియస్ ఫుడ్, పాపడ్, ఇంకా బజ్జీ, క్యాబేజ్ పకోడీ, టమాటా నువ్వుల పచ్చడి, ఆలు బిర్యానీ, వైట్ రైస్, దొండకాయ మసాలా. యాక్చువల్గా మేము ఈ కర్రీ చెప్పలేదు, ఇంకా వాళ్ళు తీసుకొచ్చినారు మసాలా వంకాయ, పాలకూర పప్పు, ఇంకా సాంబార్. అసలు కర్రీస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. సాంబార్ అయితే అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఇంకా పెరుగు, సాల్ట్ చాలా బాగుండే టేస్ట్. అసలుకి మాకు మేము తీర్థయాత్ర తిరిగి వచ్చినాం కదా, సో మేము బాగా అలసిపోయినాం అనమాట. సో వంటలు చేసే ఓపిక లేదని చెప్పేసి ఇట్లా ఆర్డర్ పెట్టాము మేము. ఫుడ్ మాత్రం సూపర్ వచ్చేసింది, చాలా ఎంజాయ్ చేసాం. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. రీజనబుల్ ప్రైస్కే 50 ప్లేట్స్ తెప్పించాము. ఇంకా వాటర్, స్వీట్ వచ్చేసి జిలేబీ పెట్టించాము మేము, పెరుగు, ఇంకా స్వీట్ వచ్చేసి జిలేబీ పెట్టించినారు. కర్రీస్ మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నాయి, అసలుకి చాలా అంటే చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్ చెప్తున్నా, చాలా రీజనబుల్ ప్రైస్కి మనకు టేస్ట్ ఫుడ్ దొరికింది. ఇంకా స్వీట్ వచ్చేసి జిలేబీ. ఇంకా అందరు ఫుడ్ పెట్టుకుంటున్నారు చూడండి. ఇంటి ముందు మాకు ఫుల్ వరండా లెక్క ఉంటుంది అనమాట, సో అక్కడే తింటున్నారు ఇంటి ముందే. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి మాధవి క్యాటరింగ్స్. ఇంకా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళందరూ మా బావ పిల్లలు, మా అక్క పిల్లలు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఇంకా కొంచెం లేట్ వచ్చినారు వీళ్ళు, వీళ్ళు కూడా తింటున్నారు మంచిగా. ఇంకా చూడండి మా చిత్తల్లి హ్యాపీనెస్ చూడండి, ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో వాళ్ళందరితోటి. అన్నయ్యలు అవుతారు కదా దానికి, వాళ్ళందరితో ఎంత సూపర్ ఎంజాయ్ చేసిందో. మంచిగా బాల్ బ్యాట్ ఆడుకుంది, సైకిల్ దొక్కుంది, ఫుల్ అంటే ఫుల్ దాని ఫేస్లో హ్యాపీనెస్ చూడండి ఒకసారి ఎంత ఎంజాయ్ చేసిందో మీకు తెలుస్తుంది. చిక్కు చూడండి సైకిల్ ఎంత మంచి తొక్కుతున్నాడు. ఇంకా మొత్తం అందరూ అన్నం తిన్నారు, తినేసి ఇంకా బయట మంచి చిల్ అవుతున్నారు పిల్లలందరూ. అందరేమో కానీ మా చిత్తల్లి మాత్రం ఫుల్ చిల్ అయింది, వాళ్ళందరూ అన్నయ్యలతోటి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసిందో. ఇట్లా ట్రాలీలో తీసుకొచ్చారనమాట ఫుడ్. ఇంకా వీళ్ళందరూ చూడండి ఫుడ్ తినేసి బయట కూర్చున్నారు. ఇంకా వీళ్ళందరూ నాకు కొడుకు వరుస అవుతారు అందరికీ. నేను పిన్ని అవుతాయి మ్యాక్సిమం, అందరు పిన్ని అంటారు. నేను వెళ్తే వస్తారనమాట నా దగ్గరికి. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ నెంబర్ ఉంది, మీరు ఆర్డర్ చేసుకోండి ఫుడ్. ఇంకా లేజర్ కొడుతున్నాడు చూడండి నా మీద నిక్కి. మా చిక్కు చూడండి, మా చిత్తల్లిని అయితే ఎంత మంచిగా సైకిల్ తొక్కిస్తున్నారు చూడండి వాళ్ళందరూ. అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ మంచిగా ఎంజాయ్ చేసింది వాళ్ళతోటి. తిన్నది మొత్తం అరిగిపోయింది అందరికీ, అంత మంచిగా ఎంజాయ్ చేసారు అందరూ. సైకిల్ మంచి పర్ఫెక్ట్ దొక్కుతుంది మా చిత్తల్లి.
ఇంట్లో కూడా వీళ్ళిద్దరు మళ్ళీ బాగా ఆడుకున్నారనమాట. లాస్ట్ ఫైనల్గా మా మధు కూడా ఒక్కిపించినాడు, మా అమ్మ నాకు ఒక్కిపియావా అంటే పాపం మధు కూడా ఆ రోజు ఫుల్ కష్టపడ్డాడు మా చిట్టాలతోటి కొంచెం సేపు. ఇంకా ఇంటికి వెళ్తున్నది మా ఇంటికి, ఇంకా సాయంత్రం అయింది, ఇంటికి వెళ్ళు అంటే ఇంటికి వెళ్ళింది. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు, కానీ అది నేను ఇక్కడే ఉంటా చిన్నతతో ఉంటా అని ఇక్కడే ఉంటుంది. ఇంకా బాగా చెప్తుంది చూడండి, ఎంత మంచి ఫ్లయింగ్ కేస్ ఇస్తుంది చూడండి. నచ్చిందా నీకు ఈ ఊరు? బాగుందా? మళ్ళీ ఇంకోసారి వస్తావా? సాయంత్రం వచ్చేసి నేను ఇంకా బంతిపూలు చాలా ఉన్నాయి అనమాట, బంతిపూలతో డెకరేట్ చేశాను దీపాలు పెట్టడానికి. అందరు రంగులతో వేసినారు కానీ ఇంకా బంతిపూలు ఉన్నాయని బంతిపూలతో వేసాను. ఇంకా మొత్తం ఇంటి ముందు మొత్తం దీపాలన్నీ వెలిగించా. ఆ రోజు ఏమో అని ఫుల్ కరెంటు పోవడం, మొత్తం గాలి రావడం, బాబాయ్ చుక్కలు కనబడ్డాయి. నేను చాలామంది యూట్యూబ్లో వ్లాగ్స్ చూసా, అందరు నాలాగే కష్టపడ్డారు. చాలా కష్టమైంది అసలు ఆ రోజు దీపాలు ఉంచడానికి. మాత్రం కరెంటు పోయింది మళ్ళీ ఇంకా దానికి తోడు. అసలు ఇంత కష్టమైందో. ఇంక మా మధు చిచ్చుబుడి వెలిగిస్తున్నాడు. మా మ్యారేజ్ అయినాక ఫస్ట్ కార్తీక పౌర్ణమి మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఈ ఇయర్ మేము మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అది స్పెషల్. ఇంక అప్పుడు కూడా మా మ్యారేజ్ అయిన కొత్తలోనే, మాకు నవంబర్లో మ్యారేజ్ అయింది కదా, ఇంక అప్పుడు వెంటనే కార్తీక పౌర్ణమి వచ్చింది. ఇంకా ఈసారి మేము వ్రతం చేసుకున్నాం, మంచి ఆ రోజే కార్తీక పౌర్ణమి అయింది. చాలా స్పెషల్ అనిపించింది మాకైతే. చూడండి నేను మంచి డెకరేట్ చేసి దీపాలు పెడితే ఆ గాలికి అసలుకి దీపాలు లేవు, ఏం లేవు, అస్సలు ఉండలేదు. కానీ ఇంకా కొన్ని చూడండి మొత్తం నిండుకున్నాయి, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇంకా గాలి పోయిన కొద్దీ నేనే మెల్లమెల్లగా అన్నిటిని పెడుతున్నా. ఇంకా అప్పుడే కరెంట్ వచ్చేసింది చూడండి, మేము లైట్స్ పెట్టుకున్నాం. కానీ కరెంట్ ఉంటేనే మంచి. చూడండి ఆ దీపాలు ఒక్కటి కూడా లేదు చూడండి గోడ మీద, ఎంత కష్టపడి పెట్టినో నేనైతే. ఒక్క దీపం కూడా లేకుండా మొత్తం అన్నీ నిండుకున్నాయి దీపాలు అసలుకి. ఇంకా నేను కూడా చిచ్చుబుడ్డు కాల్చుకొని ఇంకా ఫైనల్గా ఇంకా దీపాలని అరేంజ్ చేస్తున్నా. మొత్తం మెల్లమెల్లగా నేను అడ్డు కూర్చొని అరేంజ్ చేస్తున్నా. ఇంకా ఉండాలి బంతిపూల డెకరేషన్లో కొన్న ఉండాలని చెప్పేసి కష్టపడి ఇంకా పెట్టాను. ఇంకా ఫైనల్గా కొన్ని అయితే వెలుగుతున్నాయి చూడండి, చాలా అంటే చాలా బాగుండే అసలుకి బంతిపూలలో దీపాలు, సూపర్ లుక్ ఉండే. సో ఇంకా ముందు ముందు మీకు సూపర్ సూపర్ వీడియోస్ వస్తాయి. మీరు ఎవరైనా కనుక నా వీడియోస్ని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్రెడీ ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత సూపర్ కనబడుతున్నాయో దీపాలు. ఇంకా నైట్ వచ్చేసి మళ్ళీ మా ఫ్రెండ్స్ మళ్ళీ డిన్నర్కి వచ్చారనమాట. ఆలు బిర్యానీ ఉండే, ఇంకా అవన్నీ మంచి పెట్టేసి సూపర్ ఎంజాయ్ చేశారు. చూడండి రిక్కు ఎంత మంచిగా లైక్ చేయండి అని ఎంత మంచి చెప్తున్నాడు చూడండి. వాళ్ళందరూ సిగ్గుపడుతున్నారు, కానీ ఆయన మాత్రం ఎంత మంచి చెప్తుండో లైక్ చేయండి అనేసి. చూడండి దీపాల వెలుగులో ఎంత మంచిగా కనబడుతున్నాయో, సూపర్ కనబడుతున్నాయి కదా దీపాలు. సో మీరందరూ కూడా కార్తీక పౌర్ణమిని ఇలానే సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.